అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ డ్రామాలు మరోసారి బయటపడ్డాయి. గడప గడప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి టీడీపీ కార్యకర్తను బెదిరించారంటూ కాల్వ శ్రీనివాసుల ఆరోపణలు అసత్య ప్రచారమని నిర్ధారణ అయింది. తనను ఎవరూ బెదిరించలేదంటూ టీడీపీ కార్యకర్త వన్నూరు స్వామి స్వయంగా వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే కాల్వ శ్రీనివాస్ నీచ రాజకీయాలు చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నా పేరు వన్నస్వామి, బ్రహ్మసముద్రం గ్రామానికి నిన్నటి రోజున రామచంద్రారెడ్డి గడప గడప కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి ఇంటికి ఎలాగైతే వచ్చాడో మా ఇంటికి కూడా అలాగే రావడం జరిగింది. అతను వచ్చి పథకాల గురించి వివరించడం జరిగింది. నేను కొన్ని డౌట్స్ ఉంటే దా అవుట్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. నేను రామచంద్రారెడ్డి దగ్గర ఎలాంటి ఘర్షణకు దిగలేదు. అతను నాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దీనికి రాజకీయంగా దీన్ని వీడియోని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. వీడియోకి నాకు సంబంధం లేదు.